చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయనకు బెయిల్ రాకుండా రాష్ట్ర సిఐడి ప్రయత్నిస్తోంది. ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చినా అది ఇన్నర్ రింగ్ రోడ్ కేసో లేకుంటే ఫైబర్ నెట్ కేసో ఏదో ఒక కేసులో బెయిల్ రాకుండా చూడాలి. కేసులోనే ఎన్నికల వరకు చంద్రబాబు జైల్లో ఉండాలి అనేటువంటి వ్యూహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ రచిస్తున్నట్లుగా కనబడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా అంటున్న వ్యాఖ్యలను చూస్తే ఈ అనుమానం కలగక మానదు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఇవన్నీ లోకేష్ను కూడా లోపలేస్తారు. అందువల్ల తెలుగుదేశం పార్టీలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఒక పెద్ద చర్చ, చంద్రబాబు నాయుడు లోకేష్ను కనుక జైలుకు పంపిస్తే మరి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఏంటి అని. సో అసలు ఇది ఇప్పటికైతే హైపోథెటికల్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉన్నా ఆయనకి ఎప్పుడైనా బెయిల్ రావచ్చు. ఎన్నికల వరకు బెయిల్ రాకుండా జైల్లోనే ఉంటాడా, ఉంచగలరా, ఉంచుతారా, ఇది ఒక ఇఫ్స్ అండ్ బట్ క్వశ్చన్. ఇక లోకేష్ను జైల్లో పెడతారా, ఇది కూడా హైపోథెటికలే. కానీ పొలిటికల్ స్పెక్యులేషన్ ఏంటి, అసలు ఎవరు మరి భువనేశ్వర బాలకృష్ణన నారా బ్రాహ్మణ అని చర్చ మొదలై. సో ఇక్కడ ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రాసెస్ తేల్చాల్సిందే. తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా క్షేత్రస్థాయిలో బలమున్న పార్టీ, అనేక స్థాయిల్లో పార్టీకి బలమైన రాజకీయ నాయకత్వం ఉంది. సో ఒక చంద్రబాబు నాయుడు పక్క జరిగినంత మాత్రాన తెలుగుదేశం ఏదో పేకమేడలాగా కూలిపోతుంది అని అనుకోను. బట్ డెఫినెట్గా ఒక క్రైసిస్ పాయింట్ అయితే వస్తుంది చంద్రబాబు నాయుడు లోకేష్ లేనప్పుడు. బాలకృష్ణ టెంపరమెంట్ రీత్యా ఆయన పార్టీకి నాయకత్వం వహిస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ అనేది తెలుగుదేశం వర్గాల్లో కూడా ఉన్నటువంటి అంశం. అందువల్ల ఇటీవల కాలంలో భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు క్రియాశీలకంగా వ్యవహరించే వరకు ఈ చర్చ జరుగుతుంది. సో అందువల్ల బ్రాహ్మణి యంగర్ లీడరు, ఈ మధ్య ఉమెన్ బిల్లు కూడా వచ్చింది. భవిష్యత్తు మహిళలదే, భవిష్యత్తు యువతులదే. అందువల్ల ఆమె హైలీ క్వాలిఫైడ్ పర్సన్, చాలా ఆర్టికులేటింగ్గా కూడా కనెక్ట్ మాట్లాడగలుగుతుంది, యంగర్ జోటర్స్తో కనెక్ట్ కాగలుగుతుంది. కనుక ఆమె తెలుగుదేశం నాయకత్వంలోకి వస్తే అది పార్టీకి ఉపయోగపడుతుంది అనే అంచనా కూడా వస్తుంది. అయితే వీళ్ళెవరు చంద్రబాబు నాయుడుకు మ్యాచ్ అయితే కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకున్న రాజకీయ అనుభవము, పార్టీని ప్రభుత్వాలు నడిపిన అనుభవంతో పోలిస్తే ఎవరైనా తక్కువే. కానీ ఎప్పుడు కూడా సిచ్యువేషన్ వస్తే, సిచ్యువేషన్ తగ్గట్టుగా రైజ్ అవుతే అప్పుడు మనం టెస్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు అన్టెస్టెడ్ లీడర్షిప్ మిగతా వాళ్ళంతా. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న స్వభావం రీత్యా అంత తొందరగా పార్టీ పూర్తిగా దెబ్బతింటుంది అని అనుకుంటే అది పొరపాటే. సో అందువల్ల ఈ ఇన్సెన్ బర్డ్స్ పైన మనం ఖచ్చితంగా స్పెక్యులేట్ చేయలేము. పార్టీ యంత్రాంగం ఉంటుంది, ఒక్కసారి కనుక సింపతి కనుక జనరేట్ అయితే, అంటే ఏదైనా ఎక్కువ చేస్తే అది ఎక్కడికైనా పోవచ్చు. సింపతి కనుక జనరేట్ అయితే ఒక్కోసారి ఏ నాయకత్వం కూడా అవసరం లేదు. ఏ నాయకత్వం బలమైన నాయకత్వం ఉందా లేదా అన్నదంతా సంబంధం లేకుండా పార్టీలు గెలుస్తూ ఉంటాయి. పార్టీలు బలంగా ఉన్న వాళ్ళు కూడా ఓడిపోతూ ఉంటారు. అందువల్ల రాజకీయ ప్రక్రియలో ఏదైనా జరగచ్చు, బట్ తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సవాల్ అయితే వస్తుందనే దాంట్లో అనుమానం లేదు.